వినిపించాలి, గట్టిగా చెప్పండి. కేసీఆర్ కి వినిపించాలి, గట్టిగా చెప్పండి. నరేంద్ర మోడీకి వినిపించాలి, గట్టిగా చెప్పండి. నేను నరేంద్ర మోడీని ప్రత్యేకంగా చెప్తున్నాను మిత్రులారా. 2002లో గోద్రాలో మత కల్లోలాలు అయినాయి, వేలాది మంది ముస్లింలను ఊతకోత కూర్చుండే అక్కడ. ఆ మత కల్లోల కేసులల్లా, ఆ మత కల్లోల కేసులల్లా, ఆ మత కల్లోల ఇంజనీరింగ్ చేసిందంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆ మత కల్లోల కేసులల్లా 1500 మందిని అరెస్ట్ చేసింది. 1500 మందిని అరెస్ట్ చేస్తే 750 మంది బీసీలు, 750 మంది ఎస్సీ. ఒక్కసారి చూడండి, అంటే సంపద ఉన్న దగ్గరనేమో వాళ్ళుంటారు, జైళ్లకు సంఖ్యలో ఉన్న దగ్గరనేమో మనం ఉండాలి. ఇది అన్యాయం, ఇది దుర్మార్గం, ఇది దోపిడీ. మన ఊర్లలో ఉండే కూలి తల్లులకు ఈ విషయం తెలవాలి, మన ఊర్లలో ఉండే కూలి తల్లులకు తెలవాలి, మన ఆటో డ్రైవర్ సోదరులకు తెలవాలి, మన అమాయి బిడ్డలకు తెలవాలి, మన లారీ డ్రైవర్ బిడ్డలకు తెలవాలి, మన కంపెనీలో ఉండే కార్మికులకు ఈ విషయాలు తెలవాలి. ఈరోజు ఆర్టీసీ కార్మికులు వస్తున్నది, ఈరోజు తెలంగాణలో ఆర్టీసీ కార్మికులను గోసగొట్టించుకుంటున్నాడు కేసీఆర్. వాళ్ళు బానిసత్వంలో నిట్టబడ్డారు. 38 మంది కార్మికులు చనిపోయింది, ఒకటి కాదు రెండు కాదు 38 మంది కార్మికులు చనిపోయారు. వాళ్ళకి ఇంతవరకు 6 డిఎలు ఇవ్వలేదు. ఈరోజు ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడం కోసం చాలా ఘోరమైన కుట్ర చేస్తున్నారు. ఇదే ఖమ్మం జిల్లాలో ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోయాడు. అదే సమస్య జరుగుతున్నప్పుడు కొంచెం కూడా చలించలేదు ముఖ్యమంత్రి గారు. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ రోడ్ల మీద పెట్టేసిండ్రు. ఒకరు కాదు ఇద్దరు కాదు 10,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 54 మంది చచ్చిపోయారు. ఆయన కూడా చెల్లించలేదు ముఖ్యమంత్రి గారు. ఉపాధి హామీ కూలీలకు జీతం రావడలేదు, ఆయన కూడా చెల్లించడం లేదు. ఈ రోజు నేను కూసుమచ్చి కన్నా ముందు ఒక గ్రామం ఉంటుంది నాయకన్గూడెం. నాయకన్గూడెంలో వచ్చిన వెంటనే నాకు ఒక విషయం తెలిసింది, 23,000 మంది టీచర్లకు విద్యాశాఖలో ఈ రోజు వరకు కూడా జీతం రాలేదు. ఇప్పటి వరకు కూడా వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వలేదు. కానీ 1వ తారీఖు నాడే 425,000 రూపాయల జీతం తీసుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు. 1వ తారీఖు నాడే తీసుకుంటున్నాడు 425,000 రూపాయల జీతం, ఆఫీస్కు పోకుండా తీసుకుంటున్నాడు. అంటే మీరు పంచాయతీ సెక్రటరీలకు జీతాలు లేవు, పే స్కేల్స్ లేవు అంటే తెలంగాణ అప్పుల కుప్పగా మారిపోయింది. తెలంగాణలో రైతులకు అన్యాయం జరిగింది, మిరప రైతులకు కూడా అన్యాయం జరిగింది. ఎవరికి అన్యాయం జరగలేదు? మరి ఏదన్నావు, పోలీసులు పెట్టించినావు, బెదిరించినావు, అందుకోసం రైతులు పడవ పెట్టుకున్నారు. తర్వాత వరి వేస్తున్నారు.